ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల అండ్ ఐవీఎఫ్ మనం తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము అవినీతి నందు మద్యం అవినీతి వేరేయా అన్నట్టు ఉంది ఏపీలో సిచ్యువేషన్ గత ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో నమ్మలేని వాస్తవాలు బయటపడుతున్నాయన్న చర్చ సాగుతోంది అసలు ఎందుకు అసలు ఏం జరిగింది ఎన్ని కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చింది ఏపీలో గత అధికార పార్టీ మద్యం డబ్బుల్ని ఎన్నికల్లో వినియోగించుకుందని గతంలో కూటమి పార్టీలు ఆరోపించాయి ప్రజల నుంచే డబ్బులు దండుకుని ఆ డబ్బుల్నే ఎన్నికల్లో ఖర్చు పెట్టారనేది వైసీపీ ప్రభుత్వం మీదున్న అభియోగం ప్రస్తుతం విజిలెన్స్ నివేదికలు చూస్తుంటే మద్యం ద్వారా అధికారికంగా లక్ష కోట్ల అమ్మకాలు జరిపితే అనధికారికంగా ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించాలని కొత్త సర్కార్ అంచనా వేస్తోంది దీని లింకులు హోలోగ్రామ్ స్టిక్కర్ల కుంభకోణంతో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం డిజిటల్ అరీల నుంచి నేరుగా మద్యం దుకాణాలకు అక్రమ మద్యం తరలించారని ఆ అమ్మకాల సొమ్మునే ఎన్నికల్లో ఖర్చు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అక్రమ మద్యం తరలింపులకు నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లను అతికించి భారీ కు నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎం డి వాసుదేవ్రెడ్డి తెరలేపారనేది ప్రధాన ఆరోపణ దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలను కూడా సేకరించారు అర్హత కలిగిన కంపెనీలు నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్ల తయారీకి అంగీకరించవనే భావనతో తమకు అనుకూలంగా ఉండే వారికి టెండర్లను వాసుదేవరెడ్డి కట్టబెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి టెండర్ల ప్రక్రియను పక్కదారి పట్టించడమే కాకుండా కొన్ని డాక్యుమెంట్లను వాసుదేవిరెడ్డి మాయం చేసినట్లు తెలుస్తోంది మద్యం అక్రమ అమ్మకాలు నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లు ఎన్నికల ఖర్చుకున్న లింకును తవ్వి తీసే ప్రయత్నంలో ఉంది కొత్త ప్రభుత్వం